తీసుకోమ్మా నేను మాట్లాడి పంపిస్తాను, ఇక్కడే ఉంటాను నేను. అందరూ కొంచెం తల కొంచెం కొంచెం తీసుకోండి. అందరూ ఒకే వంట చేసుకోండి. తినండి. మా బాబా ఎన్నిక తీసుకోలే. ఈ రాష్ట్రంలో కరోనా నాశనం అయిపోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, శారీరక బాధలు లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండాలని ఈరోజు శ్రీ కామాక్షి సదాశివేశ్వర టెంపుల్లో ధన్వంతరి యాగం చేయించడం జరిగింది. అండ్ ఈరోజు మరి ఇక్కడ నల్గొండ జిల్లా వాళ్ళు పాపం ఏదో పని కోసం వచ్చి పుత్తూరు మండలం నా నియోజకవర్గంలో దాదాపుగా 50-60 మంది తిరిగి వెళ్ళటానికి ఎటు కాంట్రాక్టర్స్ దొరక్క వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకైతే ఇప్పటికీ బియ్యము, కూరగాయలు, ఆయిల్ అన్నీ కూడా మేము ఇవ్వటం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించారు. కానీ ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలి, వాళ్ళు అక్కడ ఉన్నారంటున్నారు కాబట్టి ఎస్పీ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తాము. అండ్ ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కరోనాని పారిదోలటంలో ఆయన ఎంత పటిష్టంగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చూస్తేనే చాలా తక్కువ కరోనా కేసులు మరి నమోదయ్యాయి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్గా
ఈ వాలంటరీ వ్యవస్థతో వర్క్ చేయించి మరి కరోనా స్ప్రెడ్ కాకుండా చూస్తున్నారో మనం అందరం గమనించాలి. అలాగే ఈరోజు పేదవాళ్ళు కష్టపడకూడదని మరి 3 నెలలకు సరిపోయే రేషన్ 3 విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. నిన్న మొదటి విడత స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వాలు మీ నిత్యావసర వస్తువుల కోసం, మీ కూరగాయల కోసం ఈరోజు మార్నింగ్ 6 to 1 పెడితే మరి గుంపులు గుంపులుగా వచ్చేసి సోషల్ డిస్టెన్సు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు 3-4 చోట్ల కూడా మేము షిఫ్ట్ చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీ అవసరాల గురించి ఆలోచించి కూరగాయ షాపులు పెట్టారనేసి ఈరోజు టైంపాస్కి చాలామంది బయటకు తిరుగుతున్నారు. అలా కాకుండా 3-4 రోజులకు సరిపోయే విధంగా ఒక్కొక్కరు కొనుక్కుంటే ఇలా రోడ్ల మీద తిరిగే అవకాశం ఉండదు, కరోనా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కూడా ఉండదు. అండ్ రెండవది మీరు చూస్తే ఈరోజు యూత్ అనేవాళ్ళు బాధ్యతగా ఉండాలి, కానీ చాలా చోట్ల మీరు చూస్తే బైక్లు వేసుకొని ఈరోజు బాధ్యతారహితంగా తిరుగుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, ఈరోజు పోలీసులను ఎదురిస్తున్నారు, కొడితే కొట్టారు అంటారు. మరి ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా లాక్డౌన్తో ఇంట్లో ఉండాలి అని చెప్తే మీరు ఇలా బాధ్యత లేకుండా తిరగటం కరెక్ట్ కాదు. ఈరోజు బాంబే నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చిన యూత్ గ్రామాల్లో తిరుగుతుంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు ఎవరైతే బయట నుంచి వచ్చారో ఐసోలేషన్ అవ్వాలి అంటే హాస్పిటల్లో అన్నా క్వారంటైన్కి వెళ్ళండి, లేదా మీ ఇంట్లో అన్నా ఉండండి. అంతేకాని బయట తిరిగి మీతో పాటు మీ కుటుంబాన్ని అలాగే సమాజాన్ని పాడు చేయొద్దని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ వాసులు కూడా మీకు మీ పిల్లల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి. బయటకు తిప్పడం వల్ల మీకే కాదు సమాజం కూడా ఈ కరోనా స్ప్రెడ్ అయ్యి చాలామంది దాని బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండండి, అత్యవసరం అయితేనే బయటకు రండి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండి సహాయం చేయాలని చెప్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మరి మనందరి కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తున్న పోలీసులకి, డాక్టర్స్కి, అలాగే వైద్య బృందానికి, అలాగే శానిటేషన్ వాళ్ళకి, ముఖ్యంగా మన వాలంటీర్స్కి, సచివాలయ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను.